ఉద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ హాస్పిటల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి యూనిట్ ఇక్కడ తయారవుతూ ఉంది. కొద్ది రోజులల్లో దీని ప్రజల ఉపయోగార్థం మరి ఇది అందుబాటులోకి రాబోతా ఉంది. గతంలో కరోనా సెకండ్ వేవ్ టైంలో మరి ఆక్సిజన్ కొరత వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం చాలా ఇబ్బంది తెరవలేటువంటి పరిస్థితులు మనం చూసినాం. మరి భవిష్యత్తులో అటువంటి దాన్ని అధిగమించడం కోసం మరి నరేంద్ర మోడీ గారు పెద్ద హాస్పిటల్స్ అవసరమైన చోటలలో కూడా ఇటువంటి ప్లాంట్స్ నిర్మాణం కోసం వారు సహకరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు గతంలో ఏదైతే ఒక సిలిండర్ ద్వారా ఒక పేషెంట్కు 5 నుండి 10 లీటర్ల ఆక్సిజన్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు యూనిట్ పూర్తయిన తర్వాత 100 మందికి ఒకేసారి సప్లై చేయడం కెపాసిటీ దీనికి ఉంది. 100 మంది పేషెంట్స్కి ఆక్సిజన్ సరఫరా చేయగలిగే కెపాసిటీ, గంటకు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళు ఈ ఏర్పాట్లు మొత్తం కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. జిల్లాలో ఉన్నట్టు ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకుండా మరి రాబోయేటువంటి థర్డ్ వేవ్ను ఎదుర్కొనే విధంగా మరి దీన్ని నిర్మాణం పూర్తి చేసుకొని త్వరలో అందుబాటులోకి రాబోతూ ఉంది. మరి ఇటువంటి మనకు భవిష్యత్తులో ఏ ఆపత్తును విపత్తును మరి ఎదుర్కొనే విధంగా చికిత్సాల ప్రజలకు ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి చేసినటువంటి యూనిట్ను శాంక్షన్ చేసినటువంటి భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.